పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలో ఈ రోజు హైదరాబాద్ నగరంలోని హెల్త్ కేర్ సెంటర్స్ లో మనం డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ప్రారంభించాం రెండేళ్ల కిందట హబ్ అండ్ స్పోక్ మోడల్లో నారాయణగూడలోని ఐపీఎం లో ఒక హబ్ పెట్టుకుని తర్వాత చాలా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో మనం ఈ పరీక్షలు ప్రారంభించుకోవడం జరిగింది ఎంఆర్ఐ కాని ఈసీజీ మెషిన్స్ కాని అల్ట్రాసౌండ్ కాని ఇంకా భవిష్యత్తులో సిటీ స్కాన్స్ కాని కంప్లీట్ రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు ఈ రకంగా ఏ రకమైన పాథలాజికల్ టెస్టులు అయితే అవసరం ఉంటాయో అవన్నీ కూడా ఉచితంగా ప్రజలకు చేయిస్తూ పట్టణంలో ఉండే పేదవారందరికీ కూడా అండగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది దాదాపుగా 57 రకాల రక్త పరీక్షలు వాటితో పాటు ఇంకా చాలా రకాల ఇతర డయాగ్నోస్టిక్ సేవలను ఇమేజింగ్ సర్వీసెస్ ని కూడా అంటే ఎక్స్రేస్ కానీ ఇంకా ఇతర ఇమేజింగ్ సర్వీసెస్ ని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా పెద్దలు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి వారి మొత్తం బృందానికి ఇక్కడ కమిషనర్ కరుణ గారు ఉన్నారు ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీమతి రమాదేవి గారు ఉన్నారు వారందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ కరోనా సమయంలో విశేషమైన సేవ చేసిన వైద్య బృందానికి వైద్య సిబ్బందికి అందరికీ ధైర్యాన్ని ఇస్తూ ప్రజలందరినీ కూడా కాపాడుకుంటూ తాము శ్రమ కోర్చి గడిచిన సంవత్సర కాలంగా వారు చేసిన కష్టాన్ని ప్రజలెప్పుడు మర్చిపోరు మేమందరం కూడా ఎన్నటికీ మర్చిపోం వారి రుణం తీర్చుకోలేనిది అనే మాట కూడా చెబుతూ మరి ఈరోజు పట్టణ పేదలకి ఒక మంచి సౌకర్యాన్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించిన సందర్భంగా రాజేందర్ గారికి ఈటెల రాజేందర్ గారికి వారి బృందం మొత్తానికి మా హైదరాబాద్ ప్రజల తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు భవిష్యత్తులో ఈ సేవలని జిల్లాలకి జిల్లా కేంద్రాలకు కూడా విస్తరింపజేయాలని ఆలోచన ఉందని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారు కూడా చెప్పారు భవిష్యత్తులో మరిన్ని సేవలు మరింత మెరుగైన సేవలు వైద్య సేవలు కూడా పట్టణ పేదలకు అందే విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ.